हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन विक्स गुरिंची माटलाड़ता सो वोलटैलिटी अने कमिंग ईवेट्स दृष्टि पेकोनी सो वोलटैलिटी मे इंक्रीज ओके सो इलांट ऑप्शन सेलिंग्स ऑप्शन सेलिंग से वे नष्ट गुरिंची नैन माटलाड़ता मोरोवर नैन प्रामिस ऑप्शन्स गुरिंची नैन आई विल डिस्कस लेंथ एंड ब्रेथ ऑफ इट ओके सो मुंदे नेदाकना स्टार्टिंग फ्रम बेसिक्स वाई ऑप्शन्स आ तर अला वेदा बट डे बाय डे व्हाट आई एम गेटिंग इज सो मेनी पीपल चाला मंदी ऑप्शन सेलिंग लो विरुक्कोनी उन्नार ओके लास्ट सिक्स मंथ्स चूसिनट्लयिते लास्ट थ्री फोर मंथ्स एस्पेशली ऑप्शन सेलिंग की वेरी गुड एनवायरमेंट बट गोइंग अहेड अलांटी एनवायरमेंट उंडदु ओके सो अंदुकनि चेप्पि दीज आर् वेरी इंपारटेंट थिंग्स मीरु नेकड ऑप्शन सेलिंग लोकि वेल्तंटे गनुक सो ई विल एक्सप्लेन शोइंग वेरियस पैरामीटर्स ओके सो ऑलरेडी दीनि गुरिंचि नेनु ई हैड डिस्कस्ड इन द न्यूज लेटर ओके न्यूज लेटर लो डिस्कस चेसानु बट इट नीड्स सम लिटिल मोर एक्सप्लेनेशन ओके सो कोद्दिगा नेनु मोन्न लाइव लो कूडा कवर चेयडानिकि ट्राई चेसानु बट अक्कड कूडा नेनु कंप्लीट गा डिस्कस चेयलेकपोयानु सो इवाल नेनु क्लियर गा मीतो नेनु डिस्कस चेयडानिकि ट्राई चेस्तानु दीनि गुरिंचि राइट ओके सो ऑप्शन सेलिंग लो वाई नेकड ऑप्शन सेलिंग एंदुकु प्रमादकरम अने टापिक पैन नेनु माट्लाडतानु अंड विक्स एफेक्ट कूडा नेनु मीकु चूपिस्तानु ऑप्शन पैन ఎలా ఉంటుందనేది రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే మీకు తెలుసు ఏం చేయాలో ఓకే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇక్కడ చేసింది ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ మీద ఫండమెంటల్ అనాలిసిస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి అండ్ కంటిన్యూ ఐ విల్ కంటిన్యూ ద వర్క్ ఓకే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఆర్ ఎనీథింగ్ ఐ విల్ కీప్ ఆన్ కంటిన్యూ ద వర్క్ ఓకే సో కీప్ లైకింగ్ ద వీడియో సో లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వాట్ ఎవర్ వీ కెన్ డూ టువర్డ్స్ ద ఛానల్ వీ విల్ డూ ఓకే రైట్ సో ఐ విల్ ఓపెన్ ఐ విల్ టేక్ యూ టు ద విక్స్ చార్ట్ దిస్ ఈస్ ద చార్ట్ ఆఫ్ విక్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ అవర్ న్యూస్ లెటర్ ఇందులో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ టాపిక్స్ ఆల్సో నేను డిస్కస్ చేసినవి అండ్ విక్స్ ఏ వర్డ్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పి లాస్ట్ ఫుల్ స్క్రీన్లోకి వెళ్దాం బెటర్ వ్యూ ఉంటుంది ఓకే సో లాస్ట్ టాపిక్ is Wix okay sorry for the messages okay right okay ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద విక్స్ చార్ట్ వీక్లీ చార్ట్ ఆఫ్ విక్స్ ఓకే ఇప్పుడు నేను మీకు చూపించేది దిస్ ఈజ్ అ డైలీ చార్ట్ ఓకే సో వాట్ యూ కెన్ అబ్జర్వ్ ఒక విషయం నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఐ వాంట్ టు షో యూ సంథింగ్ ఓకే సో ఎప్పుడైతే మనకి parallel channel yeah eppudaithe wix ee zone ku ostundo zone of 17.5 to anywhere around 15 or 16 okay let us say 16 okay whenever ee lower zones ku ostundo you can see a strong pull back ఓకే లోవర్ విక్స్ ఏమి ఇండికేట్ చేస్తాయండి ఇక్కడ విక్స్ అంటే డబ్ల్యూఐసీకేఎస్ అంటే షాడోస్ ఓకే సో షాడోస్ అంటాను ఈ విక్స్కి షాడోస్కి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే లోవర్ షాడోస్ వాట్ దే ఆర్ ఇండికేటింగ్ సో లోవర్ షాడోస్ ఆల్వేస్ ఇండికేట్ డిమాండ్ అంటే సో ఎప్పుడైతే ప్రైస్ లోవర్కి వెళ్తుందో అంటే విక్స్ లోవర్ లెవెల్స్కి వెళ్తుంటే ఇట్ ఈస్ కమింగ్ ఎ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ అది మనకు క్లియర్గా కనిపిస్తుంది అండ్ సీ దిస్ పీరియడ్ ఈ పీరియడ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రమ్ హియర్ మార్చ్ ఏప్రిల్ నుంచి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పీరియడ్ ఫర్ సెల్లింగ్ ఎందుకు ద విక్స్ ఈజ్ కంటిన్యూస్లీ ఫాలింగ్ ఓకే అండ్ ఇక్కడ ఒకసారి గబుక్కుమని అనిపించి ఉంటుంది హియర్ ఓకే అండ్ ఆల్సో హియర్ ఈ రెండు ఇన్స్టాన్సెస్ ఎవరైతే నేకడ్ సెల్లింగ్ చేశారో వాళ్ళకి దెబ్బపడి ఉంటుంది బట్ ఇట్ ఈస్ ఫైన్ ఆ తర్వాత ఇఫ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సెల్లింగ్ దే వుడ్ హ్యావ్ మేక్డ్ డీసెంట్ మనీ బట్ ఇప్పుడు సీ ద షార్ట్ టర్మ్ పిక్చర్ చూపిస్తాను ఇప్పుడు అరౌండ్ విక్స్ 20 లెవెల్స్ దగ్గర ఉంది 20 లెవెల్స్ దగ్గర నుంచి ఫాల్ అయ్యిందనుకోండి ఇట్ మే కమ్ టు లోవర్ లెవెల్స్ అనుకుందాం 15 లెవెల్స్ ఇక్కడ కూడా మీరు టెంపరీగా యూ కెన్ గటాన అవ్వచ్చు మీరు టెంపరీగా 19 to 15 బట్ కీపింగ్ ద ఈవెంట్స్ ఓకే నెక్స్ట్ కమింగ్ వన్ మంత్లో మనకి మేజర్ ఈవెంట్ రేదర్ దాన్ ఈవెంట్స్ వీ హ్యావ్ మేజర్ ఈవెంట్ యుఎస్ ఎలక్షన్స్ సో పాస్ట్లోకి వెళ్ళి చూడండి ఎప్పుడైతే యుఎస్ ఎలక్షన్స్ ఇలాంటి ఎలక్షన్స్ అప్పుడు జనరల్లీ మనకి వాల్టైలిటీ అనేది హైగా ఉంటుంది సో వన్స్ ఇట్ రీచ్ 15 ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ దేర్
అట్లీస్ట్ వాట్ ఐఎమ్ అట్లీస్ట్ ఐఎమ్ సెన్సింగ్ అరౌండ్ 25. ఈ 25 చాలు, ఇంతకాలం మీరు ఆప్షన్ సెల్లింగ్లో మనీ మేక్ చేసిన మనీ ఇక్కడ మింగేయటానికి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇదే చార్ట్ మనం వీక్లీలో చూసినట్లయితే సేమ్ థింగ్ ఐ హ్యాడ్ డిపెక్టెడ్ ఇన్ వీక్లీ, మీరు ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. ఓకే, అరౌండ్ 16-15 లెవెల్స్ అనేవి వెరీ గుడ్ సపోర్ట్. ఓకే, పాస్ట్ నుంచి కూడా, లాస్ట్ ఇయర్ నుంచి కూడా. సో దట్ ఈస్ ద రీజన్ డోంట్, ఓకే, సో డోంట్ జంప్ ఇన్ ద నేకుడ్ ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్ళకండి. ఓకే, సో నేకుడ్ ఆప్షన్ సెల్లింగ్ అంటే వితౌట్ ఎనీ అదర్ హెడ్జ్, ఎటువంటి హెడ్జ్ లేకుండా ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్ళకండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నౌ. ఓకే, క్లియర్? ఓకే, జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఓకే, ఓకే, రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ నేను డిస్కస్ చేయాలనుకున్నాను, రైట్? సో లెట్ అస్ గో నౌ టు ఆప్స్ట్రా. ఆప్స్ట్రాలోకి వెళ్ళి వీ కెన్ చెక్ హౌ వీ కెన్ బెనిఫిట్. ఓకే, ఎలాగ చూడొచ్చు, వీ కెన్ చెక్ హౌ ఇస్ ద విక్స్ కండిషన్. గ్రీక్స్లోకి వెళ్ళి, ఓకే, సో ఇఫ్ యు ఆర్ బులిష్ ఇన్ మార్కెట్స్, ఓకే, ఇఫ్ యు ఆర్ బులిష్ ఇన్ మార్కెట్స్ లెట్ ఇట్ బి 11,500 ఆర్ 11,600, ఎనీథింగ్. ఓకే, బులిష్ కాబట్టి పిఈ సెల్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, నిన్న మీరు గమనించారా, నిన్న ఆప్షన్ ప్రీమియం ఈజ్ అరౌండ్ 14.5. ఓకే, సేమ్ పుట్ ఆప్షన్ ఆప్షన్ ప్రీమియం నిన్న నేను వీడియో చేశాను ఆల్రెడీ, ఇది అందులో రికార్డింగ్ సరిగ్గా లేక ఐఎమ్ పుట్టింగ్ బ్యాక్ దిస్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి, నిన్న ఇట్ ఈస్ అరౌండ్ 14.5, నౌ ఇట్ ఈస్ 17. ఓకే, నిన్న మీరు ఒకవేళ గుర్తుంటే కనుక ద మ్యాక్సిమమ్ ప్రాఫిట్ యు ఆర్ గెటింగ్ ఎస్టర్డే ఈజ్ అరౌండ్ 1400 నియర్, 14,000, నౌ 12,000 నియర్. ఓకే, సో విక్స్ ఎలా ప్లే చేస్తుందో చూద్దాం. గో టు గ్రీక్స్. గ్రీక్స్లో మీరు ఫస్ట్ థింగ్ చూస్తున్నది ఆప్షన్ సెల్లింగ్ ఫేవర్స్ తీటా, పాజిటివ్ తీటా, తీటా ఈజ్ యువర్ ఫ్రెండ్, బట్ నెగిటివ్ వేగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షో యూ, నెగిటివ్ వేగా. గ్రీక్స్ ఇన్ రూపీస్లోకి వెళ్దాం, 850 నెగిటివ్ తీటా. యూ కెనాట్ సేవ్ బై దిస్ పాజిటివ్ తీటా. తీటా విల్ బీ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్. ఓకే, మేబీ వేగా ఇంక్రీజ్ అయితే తీటా కూడా లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. మేబీ దిస్ 300 మే బికమ్ 400, బట్ బై దట్ టైమ్ వేగా మీకు 1100 or 1200 అయిపోతుంది. ఓకే, సో నెగిటివ్ వేగా స్ట్రాటజీ, ఆప్షన్ సెల్లింగ్ ఈజ్ నెగిటివ్ వేగా స్ట్రాటజీ. అర్థమైందా? సో నెగిటివ్ వేగా స్ట్రాటజీలో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇఫ్ యూ వాల్టైలిటీ ఇంక్రీజ్ అయితే యువర్ వేగా విల్ ఆల్సో ఇంక్రీజ్. అలా ఇంక్రీజ్ అయ్యిందంటే మీ తీటా కాదు కదా, మీ డైరెక్షన్ కరెక్ట్ అయినా, ఈవెన్ దో ఇఫ్ యువర్ డైరెక్షన్ ఈజ్ కరెక్ట్ ఆల్సో, ఓకే, యూ విల్ మేక్, యూ విల్ లూజ్ మనీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, 11,500 ఈజ్ అవుట్ ఆఫ్ ద పిఈ. ఓకే, ఐ విల్ గో టు 11,700 పిఈ, విచ్ ఈజ్ ఇన్ ద మనీ పిఈ. ఓకే, ఇన్ ద మనీ పిఈ, డెల్టా నియర్ టు 0.5 ఉండాలి, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో డెల్టా నియర్ టు, దిస్ ఈస్ డెల్టా ఈజ్ అరౌండ్ 0.5. ఓకే, ఓకే, రైట్. సో ఇక్కడ 18,000, ఓకే, మ్యాక్సిమమ్. ఓకే, బట్ ఎనీవే సీ ద వేగా నెగిటివ్. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్, కేర్ఫుల్. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్టైలిటీ, ఇఫ్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ విక్స్ లైక్ వీ డిస్కస్డ్, ఇక్కడ నుంచి పడచ్చు, ఇట్ విల్ గివ్ యూ ఫర్ షార్టర్ టైమ్, ఇట్ విల్ గివ్ యూ ప్రాఫిట్. బట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే, ఇక్కడ నుంచి బౌన్స్ అయితే ఇట్ ఈస్ డేంజరస్. ఓకే, వెరీ వెరీ డేంజరస్, రైట్? సో అలా బౌన్స్ అయిందనుకోండి, అట్లీస్ట్ మనం, మీరు 20 దగ్గర స్ట్రాటజీ పెట్టారు, 25కి వెళ్ళినా యువర్ వేగా విల్ బి డబల్. ఓకే, సో యూ విల్ ట్రై టు, యూ విల్ మేక్ లాసెస్, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో యు ఆర్ బుల్లిష్ ఇన్ మార్కెట్, దట్ ఈస్ వై యూ హ్యాడ్ సోల్డ్ 11,700 పిఈ. ఓకే, సో ఈసారి ఏం చేస్తారు, ఇది ఎట్ ద మనీ కాబట్టి, ఇన్ ద మనీ, ఆల్మోస్ట్ ఎట్ ద మనీ. ఓకే, సో దీనికి హెడ్జ్గా వేదొక బయింగ్ స్ట్రాటజీలోకి వెళ్ళండి. ఓకే, 11,700 మీరు సెల్ చేశారు కాబట్టి, ఓకే, 11,600 బై చేయటమో, ఓకే, ఏదో ఒకటి హెడ్జ్ చేసుకోండి. వితౌట్ హెడ్జ్, ఓకే, డోంట్ గో. సో ఇలాంటి హెడ్జింగ్ మీరు చేసుకున్నారనుకోండి, సో దట్ టైమ్ యూ కెన్ మేనేజ్. చూడండి ఇక్కడ మీకు ఏమైంది, సో అప్రాప్రియేట్ హెడ్జ్ కాదు, బట్ ఊరికే యాడ్ చేశాను, బయింగ్ యాడ్ చేశాను. మీకేమైంది వేగా, ఏమైంది చూడండి, న్యూట్రల్ అయిపోయింది. ఇంతకుముందు 11,040 ఉండేది, ఇప్పుడు 11,064 ఉంది, న్యూట్రల్ అయిపోయింది వేగా. ఓకే, తీటాలో యూఆర్ లూజింగ్ లిటిల్ మచ్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ అప్ ఇన్ వేగా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. స్ట్రాటజీ ఏదైనా స్ట్రాటజీయో లేకపోతే అట్లీస్ట్ హెడ్జ్తో వెళ్ళండి, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే.
ఓకే రైట్. సో ఆప్షన్ సెల్లింగ్లో విక్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే స్టే అవే. విక్స్ ఇక్కడ టెక్నికల్గానే కాదు, ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా దేర్ విల్ బీ ఇంక్రీజ్ ఇన్ విక్స్. ఓకే యాజ్ పర్ మీ సారీ రాంగ్ చార్ట్ ఓకే రాంగ్ చార్ట్ రాంగ్ చార్ట్ ఓకే యాజ్ పర్ మీ ఇక్కడ చూడండి అట్లీస్ట్ విక్స్ కెన్ గో టు 28 ఆఫ్టర్ దట్ 35. ఇలా వెళ్తే కనుక ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. సో అర్థమైంది కదండి. అండ్ కమింగ్ టైమ్స్లో మోర్ వీడియోస్ ఐ విల్ కీప్, అండ్ నెక్స్ట్ వీడియో ఆప్షన్స్ మీద ఐ విల్ ట్రై టు పుట్ ఆన్. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఆప్షన్ బయింగ్లో హౌ దే విల్ లూజ్ మనీ. ఓకే 10,000 పెట్టి దే విల్ పర్చేజ్ అన్ ఆప్షన్ ఓకే, అండ్ అది 4,000-5,000 అయిపోతుంది, అంటే 50% అక్కడ పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ వే. ఓకే దాని గురించి నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.